ఇక మన దేశంలో కుల రాజకీయాలు ఎప్పుడు ఉన్నవే. స్వాతంత్ర్యం తర్వాతే కాదు, స్వాతంత్ర్యానికి ముందు, బ్రిటిష్ పాలనకు ముందు, ఇంకా చెప్పాలంటే క్రీస్తు పూర్వం కూడా ఇవి కనిపిస్తాయి. కుల మతాలాది భారత రాజకీయాలతో పెనవేసుకుపోయిన బంధం. ఎక్కడ ఎన్నికలు జరిగినా కులం మతం కార్డులను రాజకీయ పార్టీలు బయటకు తీస్తాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఒక విధంగా చెప్పాలంటే మన దగ్గర కాస్త ఎక్కువే. రిటర్న్ గిఫ్ట్ అన్న ఒకే ఒక్క పదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తమ ఓటమికి వ్యూహాలు పన్నిన చంద్రబాబును దెబ్బకు దెబ్బ తీయాలనుకుంటున్న కేసీఆర్ జగన్కు సపోర్ట్ చేయడం ద్వారా తన కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అలానే ఆయన నేరుగా ఏపీ రాజకీయ తెరపైకి రావట్లేదు. ఇక్కడి కుల రాజకీయాలను ఆధారంగా చేసుకుని వివిధ వర్గాలను జగన్కు చేరువ చేసేలా తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. కేసీఆర్ విశాఖ పర్యటనలో వెలంబ సంఘాల హడావుడి, తలసాని విజయవాడ పర్యటనలో యాదవ సంఘాల హల్చల్ అందులో భాగమే. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసలు సినిమా చూపించబోతున్నారట. ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ చంద్రబాబుకు చెక్ పెట్టడమే లక్ష్యం. జగన్ కు వివిధ కులాలను చేరువ చేసేలా వ్యూహం. ఆ మధ్య కేసీఆర్ విశాఖలో పర్యటించారు. పెందుర్తిలోని స్వరూపానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ఆ సందర్భంగా కేసీఆర్ కు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి శారదాపీఠం వరకు కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అయితే వీటి వెనుక ఉత్తరాంధ్రకు చెందిన వెలమ సంఘాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గాల్లో కొప్పలి వెలమలు ముందు వరుసలో ఉంటారు. వారు కేసీఆర్ ను ఓన్ చేసుకుంటారు. తమ వర్గానికి చెందిన వ్యక్తి ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండటాన్ని వారు కాస్త గర్వంగానే భావిస్తారు. అలా ఏపీలోని వెలమలను కేసీఆర్ బాగానే ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో పర్యటించారు. విజయవాడ సహా మరికొన్ని చోట్ల యాదవ సంఘ సమావేశాల్లో పాల్గొని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. యాదవులంతా ఒక్కటిగా నిలవాలని హితవు పలికారు. చంద్రబాబు యాదవులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ వివరిస్తూ పరోక్షంగా యాదవులంతా జగన్కే మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మజ్లీస్ నేతలు కూడా జగన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి. చంద్రబాబు బలాలు బలహీనతల్ని పరిగణంలోకి తీసుకుని ఏపీ రాజకీయాల సంక్లిష్టతను అర్థం చేసుకున్న కేసీఆర్ టీడీపీపై కుల పాచికలను విసరబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి దశాబ్దాలుగా మద్దతుగా ఉన్న కులాలను ఒక ప్రణాళిక ప్రకారం దూరం చేసేలా, వారంతా జగన్ కు మద్దతు పలికేలా కేసీఆర్ తెర వెనుక రాజకీయాలను చాలా వ్యూహాత్మకంగా రచిస్తున్నారు. తలసాని వ్యాఖ్యలు కూడా ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. తానే కాదని ఇంకా చాలా మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నేతలు ఏపీకి రాబోతున్నారని తలసాని స్పష్టం చేశారు. వెరసి టీడీపీకి ప్రధానమైన బీసీలను జగన్ కు చేరువ చేయించడం ద్వారా టీడీపీకి తిరుగులేని దెబ్బ కొట్టాలని కేసీఆర్ ప్లాన్. అదే సమయంలో అర్బన్ మిడిల్ క్లాస్ లో కూడా జగన్ పట్ల సానుకూలత పెరిగేలా చేయాలనేది కేసీఆర్ వ్యూహం. కులాల వారీగా అస్త్రాలు విసిరి టీడీపీ బలాన్ని డైల్యూట్ చేయడంపై పూర్తి స్థాయిలో గులాబీ బాస్ దృష్టి పెట్టారు. మొత్తంగా చూస్తే తెలంగాణకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నేతలు ఏపీలో పర్యటించబోతున్నారు. ముస్లింలలో ప్రచారం కోసం మజ్లిస్ నేతలు రాబోతున్నారు. కాపు గౌడ మోదిరాజ్ కులస్తులు రాబోతున్నారు. ఈ నేతలందరి పర్యటనల లక్ష్యం ఒక్కటే, జగన్ ను గద్దెనెక్కించాలి, ఏపీలో చంద్రబాబు అంతం చూడాలి. కేసీఆర్ వ్యూహం స్పష్టంగా తెలుస్తోంది. తను ఎక్కడా ఏపీలో ప్రచారం చెయ్యరు, ఏ సభలోనూ పాల్గొనరు. ఎందుకంటే అలా చేస్తే చంద్రబాబు సెంటిమెంటును ప్రయోగించి లబ్ధి పొందుతారు.
తెలంగాణలో లాగే ఏపీలో కూడా భావోద్వేగం రగిలితే ఆంధ్ర సెంటిమెంట్ తెరపైకి వస్తే అది ఖచ్చితంగా చంద్రబాబుకే లాభిస్తుంది. అందుకే ఎక్కడా తెరపైన కనిపించకుండా కేవలం తెర వెనుక వ్యూహాలకే కేసీఆర్ పరిమితమవుతారు. జగన్ కు కావలసిన ఆర్థిక, సామాజిక, రాజకీయ మద్దతు అందిస్తారు. మరి కేసీఆర్ ప్రయత్నాలు ఏపీలో ఫలిస్తాయా అంటే చెప్పలేం. ఎందుకంటే ఏపీలో కాస్త కుల రాజకీయాలు ఉన్నమాట వాస్తవమే. అయినా కేవలం కుల ప్రాతిపదికనే ఓటింగ్ జరుగుతుందని చెప్పలేం. అదే కనుక నిజమైతే జనాభా పరంగా తక్కువ సంఖ్యలో ఉండే సామాజిక వర్గాలు అధికారాన్ని చెలాయించలేవు. పైగా తెలంగాణ కుల నాయకులు చెబితే ఏపీలోని కులాలు వింటాయా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే పక్క రాష్ట్రం వాళ్లు చుట్టపు చూపుగా వస్తే ఆదరించటం వేరు, కానీ వారు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం వేరు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వేస్తున్న కుల రాజకీయాల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.